ఈరోజు మొదటి ఐటమ్ మీరు చూస్తే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అన్నింటికంటే ముఖ్యంగా గడచిన 3 సంవత్సరాలుగా విభజన తర్వాత ఒక రాజధాని కూడా లేకుండా అక్కడి నుంచి మొదటి రోజుల్లో మీరు చూస్తే 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చని కామన్ క్యాపిటల్కి అంగీకారం చెప్పిన, హైదరాబాద్లోనే ఉంటే ఇంకా ఎక్కువ నష్టపోతాం, ప్రజల ఆమోదయోగ్యం కూడా ఉండదు, ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం. మొదటి రోజుల్లో ఆఫీసు కూడా లేకుండా బస్సులో నుంచే ప్రయాణం కొనసాగించడం, అక్కడి నుంచి ఆఫీస్ రెడీ చేసుకోవడం, క్యాంప్ ఆఫీస్. అదేవిధంగా మన దగ్గర ఎలక్షన్లో నేను ఒక మాట చెప్పాను, మీరు అందరూ కూడా అప్పుడు వినుంటారు, అన్ని మీటింగ్లో చెప్పాను, రాజధాని లేదు అని దిగులు పడద్దండి. సింగపూర్ లాంటి మోస్ట్ లివబుల్ సిటీ, ఒక మంచి సిటీ నిర్మాణం చేసుకుందాం అని నేను పదే పదే ఆ రోజు చాలా మీటింగ్లో చెప్పాను. ప్రజలు కూడా దాన్ని ఆమోదించడమే కాకుండా ఒక ఆశపడ్డారు. ఇది ఓకే, నష్టం జరిగింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వరల్డ్ క్లాస్ సిటీ కడతాడు, కట్టిన అనుభవం ఉంది, హైదరాబాద్లో ఒక నగరాన్ని సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశారు, ఒక ఎకనామిక్ సిటీకి దోహదం చేశారు. నేను చేసిన పర్ఫార్మెన్స్ అంతా కూడా ఒకసారి నెమరు వేసుకుని అది చూసిన తర్వాత ఒక హోప్, ఒక నమ్మకం వచ్చింది. అక్కడి నుంచి నేను ఒక పిలుపు ఇచ్చాను. ఆ రోజుట్లో ఇదంతా కూడా వ్యవసాయ భూమి, ఇప్పుడు కూడా వ్యవసాయ భూమి. నేను ఇచ్చిన పిలుపు, నా మీద నమ్మకం పెట్టుకోండి, నా దగ్గర డబ్బులు లేవు, లిటిగేషన్ వద్దు, వివాదాలకు సమయం కాదు ఇది, అందరూ కలిసి రండి, అందరూ కలిసి వస్తే విన్ విన్ సిచ్యువేషన్, ఉభయ తారకం, ఇద్దరికి అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మీకు అందరికీ లాభం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా ల్యాండ్ పూలింగ్ కింద, అది ఒక వినూత్నమైన కార్యక్రమం. 2013లో కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇది ఇంపాసిబుల్ అనుకున్న సమయంలో కాదు, ఇది కూడా సాధ్యం, మీరు సహకరించండి, మీకు లాభం, అదే మారిగా ప్రజలకు లాభం, అన్ని విధాలు ఉపయోగపడుతుందని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ల్యాండ్ పూలింగ్ పాలసీ తీసుకొచ్చాను. 10 ఇయర్స్ యాన్విటీ ఇచ్చాను, 30-50 వేలు 2 భూములకి.